అండ్ డాక్టర్ దుర్గా కళ్యాణి, చీఫ్ డర్మటాలజిస్ట్, కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. అలోపేషియా ఏరియేటా, దీన్నే వాడుక భాషలో పెయిన్ కొరుకుడు అంటాము. సో ఇది యాక్చువల్గా ఎందుకు వస్తుందంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. పేరుకి దానికి ఎలాంటి సంబంధం లేదు, పెయిన్ల వల్ల ఇది రాదు, ఇది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ అన్నమాట. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఏంటి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ ఆటోఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ క్రాన్స్ డిసీజ్ పిల్లల్లో అయితే కనుక డౌన్ సిండ్రోమ్ ఉన్న చిల్డ్రన్లో చిన్న ఏజ్ నుంచే మనం ఈ అలోపేషియా ఏరియేటా అనేది చూస్తూ ఉంటాము. అండ్ మనకి స్ట్రెస్ కానీ లేదంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ అలోపేషియా ఏరియేటా, పెయిన్ కొరుకుడు అనే కండిషన్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ పెయిన్ కొరుకుడు రాగానే చాలామంది వాళ్ళు నోటీస్ చేసుకోలేరు, అది వెనక భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి తలలో. అసలు ఇది ఏంటంటే ఒక ప్యాచ్ లాగా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అంటే తలలో కానీ ఎక్కడైనా బాడీలో ఎక్కడైనా కూడా ఒక ప్యాచీ లాస్ ఆఫ్ హెయిర్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఏంటంటే చాలామంది నోటీస్ చేసుకోలేరు, వాళ్ళు సెలూన్కి వెళ్ళినప్పుడు అలా వాళ్ళు చూసి చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఇది ఓన్లీ తలలోనే కాకుండా బియర్డ్లో, బాడీలో, ఇంకా ఏ మగవాళ్ళకైతే ఈ బియర్డ్లో, బాడీలో, ఇంకా ఏ పార్ట్లో అయినా కూడా రావచ్చు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ప్యాచ్ అనేది అలా కలిసిపోయి మొత్తం తల మొత్తం వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని అలోపేషియా టోటాలిస్ అంటారు. కొంతమందికి ఏమో ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఐబ్రోస్, తర్వాత బాడీ మీద ఉన్న హెయిర్, బియర్డ్ హెయిర్, మొత్తం బాడీలో ఉన్న హెయిర్ అంతా పోతుంది, దాన్ని అలోపేషియా యూనివర్సాలిస్ అని అంటాము అన్నమాట. సో దీనికి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ హోమ్ రెమెడీస్, తర్వాత సెలూన్స్లో ఏదో వాళ్ళు ఇచ్చే లోషన్స్ అప్లై చేసి దాన్ని ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ డెవలప్ చేసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో అలా చేయకండి. అలోపేషియా ఏరియాకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా కూడా రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. సో ఫస్ట్ అండర్లైన్ కాజ్ అనేది ఏంటనేది మనం తెలుసుకోవాలి. పైన చెప్పిన కండిషన్స్లో మనం దాంట్లోకి ఏదైనా ఉంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ చెక్ చేసుకొని అవన్నీ అండర్ కంట్రోల్ ఉన్నాయా చూసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లో కూడా టాపికల్గా అంటే క్రీమ్స్ వైజ్ ఉంటుంది, ఇంజెక్షన్స్ వైజ్ ఉంటుంది, అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. క్రీమ్స్ వచ్చేసి టాపికల్ ఇమ్యునోమాడ్యులేటర్స్ అంటే టాక్రోలిమస్, పైమిక్రోలిమస్, ఓరల్ స్టీరాయిడ్స్ అండ్ టాపికల్ స్టీరాయిడ్స్ అనేవి మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాము. పిల్లల్లో కనుక డౌన్ సిండ్రోమ్లో ఇది వచ్చి ఉంటే కనుక వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏదైనా ఉంటే అది మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఎక్కువగా టాపికల్ క్రీమ్స్తోనే హెయిర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ క్రీమ్స్తో కనుక రాకపోతే ఇంట్రాలిజినల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ మైల్డ్ డోస్లో కనుక ప్యాచ్లో ఇస్తే హెయిర్ అనేది చక్కగా తొందరగా ఒక 20 డేస్లో కూడా మనం రిజల్ట్ అనేది చూడొచ్చు. అండ్ దీని తర్వాత డర్మా రోలర్స్, పిఆర్పీస్, మినాక్సిడిల్ సొల్యూషన్స్, ఇప్పుడు అడ్వాన్స్డ్గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే లో లెవెల్ లేజర్ లైట్ థెరపీస్. సో దీనికి మనం లేజర్ కనుక పెడితే అది అక్కడ ఉన్న స్టెమ్ సెల్ బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చిన వెంటనే ఈ పెయిన్ కొరుకుడు, అలోపేషియా ఏరియేటా అనే కండిషన్ వచ్చిన వెంటనే సొంతంగా హోమ్ రెమెడీస్ అనేవి మీరు చేసుకోకుండా డర్మటాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయితే వాళ్ళకి మీరు ఎందుకు వచ్చిందనే కాజ్ ఇవాల్యుయేట్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మేజర్ కండిషన్ ఏం కాదు, చాలా ఈజీగా హెయిర్ అనేది వచ్చేస్తుంది దీనికి. సో దీంట్లో ఇంకా సైక్లోస్పోరిన్, మెథోట్రెక్సేట్ ఇలాంటి అడ్వాన్స్డ్ డ్రగ్స్ కూడా వచ్చాయి. సో దానివల్ల ఇంకా ఎక్సలెంట్గా రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము.